ఏంట్రా మునుకులేస్తున్నావు? నీకోసమేనే, నువ్వు క్షేమంగా ఉండాలని. చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి, చెప్తావా లేదా? వదలవే, నేను చిన్నపిల్లని అనుకున్నా. కాక నన్ను చూడు, అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను. ముందు నువ్వు చెప్తావా లేదా? చెప్తాను. హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా? ఇక్కడ ఇక్కడ ఈ ఊర్లోనా? ఇప్పుడు చూడు, ఒక ఆట ఆడిస్తాను. మొత్తానికి ఒరే, ఈ కోఇన్సిడెన్స్ చూసావా? మనిద్దరికి మధురైతోనే రాసి పెట్టుంది. మా ఐశ్వర్య, ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. అవునమ్మా, ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది. ఈసారి మాత్రం తప్పించుకోలేరు. ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకుంటారు. వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది. ఎంత మాట్లాడినావమ్మా, వాడు నీ వాడు, నీ సొంతం, నువ్వు వాడిని ఏమైనా చేయవచ్చు. తాళాలు జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మీనాక్షి అత్తయ్య గారు, మంది నురాలి రాయి. అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది, నేను తీసుకొస్తాను. మీనాక్షి టెన్షన్ పడు, నెమ్మదిగా చెప్పు. ఏంటయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య, మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా? ఎవరిన పంపారు? నేనే పంపాను. ఎందుకు? మందునూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా? వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్ లో ఉంటాడని తెలియదు కదా? ఎరా, మా అక్క నీ మీద మోసపడింది అంతే కదా? మొహం దగ్గర పచ్చడైంది. అదే అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలగా తగలాలి, మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నారు రూమ్ లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి. టూల్ కిట్? అది కార్ లో ఉండాలి కదా, రూమ్ లో ఎందుకుంది? కార్ లో పోయిందండి, స్పేర్ ఉందని. ఉందా లేదా టూల్ కిట్? ఉందా లేదా? లేదండి. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చెయ్యరాయి. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యరాయి. అద్దంబద్దులంటే ఆ భార్య భర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారు. చెప్పరా, చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? మామయ్య వద్దు, మా
కళ్ళలో కూడా చెవి కానిచ్చిన మీ చేతుల కింద మా పాప అంటుకో. వెంటనే వెండి పనులుంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. డై మళ్ళీ కనిపించావు, నా చేతిలోనే చేస్తావు. లోపలికి తీసుకెళ్ళా. జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి. వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నా మీదే కాదు, మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం అప్పుడే అనుకున్నా. నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రే, నీ వల్ల కాదురా, నీకో దండం. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా, వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలరా, వాళ్ళు నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12 కదూ, బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా. అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే, వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా, జస్ట్ 6 మంత్స్. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది, అప్పుడు కావాలంటే 2-3 ఏళ్ళు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా, కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా, కోటలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు, 9వ నెల మొదలవగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే ఏంట్రా, పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు, నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గాని, అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. అలాగేనమ్మా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి బాపులే, ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి, నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్ గా, ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నా మాట్లాడతావేంటి? మా అమ్మ నన్ను లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏ కుసం, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నన్ను అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 ఉదయ్, తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టింది ఏంటి, మనమే పనే వాళ్ళమా? రే ఏంట్రా ఈ మాటలు, ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు, నేను చెప్పేది వినరా. ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లో దగ్గర పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా, అరే కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి, వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అని అనుమానమా?
అది కాదురా బావ. ఎవరా నీ బావ? మన ఇంటికి బయటికెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటికెళ్ళు, బయటికెళ్ళు. మరి నేను మాట్లాడిన తప్పనిపిస్తే క్షమించరా. కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా? నీకేం తెలియదు. నువ్వు నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు. మీనాక్షి, నేను మాట్లాడుతున్నా, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి, నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. మీనా, నేను చెప్పేది విను. మీనాక్షి, నేను చెప్పేది విను. నా మాట విను మీనా. మీనాక్షి, నేను చెప్పేది విను. మీనా, మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా, నువ్వు అక్కడికి వెళ్ళినా, దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి. ఉదయ్ ఉదయ్ ఉదయ్, అట్లాంటి మాట్లాడు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే. భగవంతుడు ఎంత ఆయుష్ నిండా ఇచ్చాడు. అన్ని దినాలు నీ భార్య చిన్నగా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళు. బాయ్, ఉళ్ళబోగా. వేలే పరగా, వేలే పరగా. ఉళ్ళబడా.